ఇంకా మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది. డోర్ అనేది ఇదంతా కూడా టేక్ డోర్ ఇదంతా అని ఒకటి చూసుకోవాల్సింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ మనకి ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, ఇదంతా గ్లాసీ, ఇది లామినేట్ అనేది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది డిటీసీపీ లేఅవుట్ ఫ్రెండ్స్. ఇది 40 ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి, చాలా బాగుంది. స్టోన్ లుక్ ఉంటుంది చూసారు కదా, స్టోన్ ఫినిషింగ్ లుక్ అనేది ఆ లుక్లో అయితే తీసుకున్నారు. ఇవి జస్ట్ అలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంటాయి. ఒక టెక్స్టైల్ లామినేట్ డిజైన్ రావడం జరిగింది చూడండి, ఒక డైమండ్ షేప్లోనే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 20x46 కొలతలతో ఉన్న ఒక నార్త్ ఫేసింగ్ 2BHK హౌస్ అయితే చూపించబోతున్నాను. ఈ ఇల్లు అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా అయితే ఉంటుంది. సో చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దీన్ని తీసుకోవడం వల్ల. ఆల్రెడీ ఇల్లు సేల్ అయిపోయింది, ప్రజెంట్ మనకి ఇది ఒకటే ఉంది సేల్కి. సో ఎక్కడుంది ఇల్లు అనేది, ఎంత ప్రైస్ చెప్తున్నారు, ప్లానింగ్ అనేది ఎలా ఇచ్చారు, ఏంటి అని చెప్పి ప్రతి దానికోసం చెప్తాను ఈ వీడియోలోని. ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది పూర్తి వరకు అయితే చూడండి. ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందులోని ఇది మనకి నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్రెండ్స్. ఇది వెస్ట్ ఫేసింగ్ వైపు కూడా రోడ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మెయిన్ డోర్ ఇదిగోండి, టేక్ డోర్ అయితే ఇచ్చారు. సో చాలా బాగుంటుంది, నేను దగ్గర నుండి మీకు చూపిస్తాను. అండ్ టాప్లో మొత్తం అంతా కూడా సీలింగ్ ఇచ్చేసారు. అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో చూసుకున్నట్లయితే మనకి 3 ట్యాప్ పాయింట్స్ అయితే ఇచ్చారు. పంచాయతీ మున్సిపాలిటీ ఇట్లా మనకి ట్యాప్ పాయింట్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇది ఈస్ట్ వైపు ఫ్రెండ్స్, ఇది 2 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. అండ్ సౌత్ వైపు కూడా ఇంకొక 2 ఫీట్ ఉంటుంది. అండ్ బయట ఒక ట్యాప్ పాయింట్ కూడా తీసుకున్నారు చూడండి అక్కడ. అండ్ మిడిల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది. అండ్ స్టేర్కేస్ ఇదిగోండి, ఆ విండోస్ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే వచ్చేవి. ఇంకా మెయిన్ డోర్ ఫ్రెండ్స్, ఇది చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది డోర్ అనేది. ఇదంతా కూడా టేక్ డోర్ ఇదంతా అని. సో నెమల్ డిజైన్ వచ్చింది చుట్టూరు, ఆ బార్డరింగ్లో చూడండి, ఆ డిజైన్ అనేది కూడా చాలా బాగుంది మొత్తం అంతా. ఇది టోటల్గా 105 గజాలు ఫ్రెండ్స్, ఇది అంటే 2.1 సెంట్స్ అయితే వస్తుంది. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా అయితే ఉంటుంది ఇల్లు మొత్తం అంతా కూడా. ఇది వచ్చేసరికి మనకి 12 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది పొడవు వచ్చేసరికి 16.4తో రావడం జరుగుతుంది. అండ్ ఎదురుగా టీవీ నుంచి చూడండి, టాప్లో సింపుల్గా ఉంది, కోవ్లైటింగ్ అనేది బ్లూ కలర్లో తీసుకున్నారు. అండ్ టాప్లో ఆ ట్రయాంగిల్, సారీ ఆ రెక్టాంగిల్ షేప్లో డైమండ్ షేప్ చూస్తున్నారు కదా, అంతా కూడా రాయల్ పెట్ డిజైన్ చేంజ్ చేశారు. అండ్ ఈ పక్కన ఒక డోర్ కనబడుతుంది చూస్తున్నారు కదా, ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్. అది ఇలా లోపలికి వస్తాము, పక్కనే రైట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ కనబడుతుంది కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది. ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్, మెయిన్ డోర్ పక్కనే తీసుకున్నారు పూజా మందిర్ అనేది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, ఇదంతా కూడా WPC ఫ్రెండ్స్, లేజర్ కటింగ్ డిజైన్తో రావడం జరిగింది. సో చాలా సింపుల్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి యూజ్ చేసిన లామినేట్ కూడా చూడండి, టోటల్ అంతా కూడా వుడెన్ ఫినిషింగ్ లుక్లో కనబడుతుంది. కానీ దీని మీద మీరు గమనించుకున్నట్లయితే ఒక టెక్స్టైల్ లామినేట్ డిజైన్ రావడం జరిగింది చూడండి, ఒక డైమండ్ షేప్లోనే చూడండి. సో బాగుంది, దగ్గర నుంచి చూస్తేనే మీకు కనబడుతుంది డిజైన్ అంతా. ఈ ఇల్లు అనేది ఫ్రెండ్స్, ఇది మనకి కాకినాడ తోరంగిలో అయితే ఉండడం జరిగింది. దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తగా మనకి చొల్లంగి హైవే రోడ్ వేసారు చూసారు కదా, చొల్లంగి నుంచి కొవ్వాడి వెళ్ళేటప్పుడు హైవే రోడ్ అనేది హైవే రోడ్డుకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. అండ్ ఈ టీవీ యూనిట్లో మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు. కింద మనకి ఒక 2 డ్రాస్ అయితే వచ్చేసాయి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ. సో చాలా స్టోరేజ్ అయితే ఉంది మనకి. ఈ డిజైన్ కూడా చూడండి, చాలా బాగుంది. స్టోన్ లుక్ ఉంటుంది చూసారు కదా, స్టోన్ ఫినిషింగ్ లుక్ అనేది ఆ లుక్లో అయితే తీసుకున్నారు. ఇవి జస్ట్ అలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంటాయి. ఈ హింజెస్ బట్ అయితే అవి ఓపెన్ అవుతూ ఉంటాయి హింజెస్ అనేవి. ఇదిగోండి ఓవరాల్ టీవీ యూనిట్ లుక్ అనేది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, మనకి సోఫా సెట్స్ కూడా దీని ఆపోజిట్లోనే వేసుకోవచ్చు. అండ్ ఈ లుక్ చూడండి, ఇది డార్క్ బ్రౌన్ షేడ్లో వచ్చింది, అక్కడక్కడ స్టోన్ ఫినిషింగ్ లుక్లో కనబడుతుంది. అండ్ ఈ డోర్ డిజైన్ కూడా చూడండి, సింపుల్గా ఉంది. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైతే జగన్నాథపురం దగ్గరలో ఇల్లు అనేది కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు అనేది తీసుకోవచ్చు. జగన్నాథపురం బ్రిడ్జి కూడా దగ్గరగానే ఉంటుంది, ఉంటే ఒక 2 కిలోమీటర్స్ లోపే ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదు.
అండ్ ఎదురుగా విండో ఇచ్చేసారు చూడండి. అండ్ ఈ పక్కన అంతా కూడా మనకి డిజైన్ రావడం జరిగింది చూడండి. రాయల్ ప్లేలో ఫ్లవర్ డిజైన్ థీమ్తో అయితే రావడం జరిగింది. అండ్ టాప్లో అంతా పీఓపి సీలింగ్ ఇది. అండ్ రైట్ సైడ్ వాల్కి ఒక మిర్రర్ అయితే తీసుకున్నారు. ఇది 10.5x10 సైజులు అయితే ఉంటుంది బెడ్రూమ్ అనేది. నీకు ఇదంతా వాటర్ వచ్చింది ఓపెనబుల్ డోర్స్ తోటి. లైట్ గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఒక మ్యాటీ ఫినిషింగ్ లుక్లో అయితే తీసుకున్నారు లామినేట్ అనేది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల. ఇదిగోండి క్లోజ్ చేసేద్దాము. టాప్లో అంతా కూడా స్టోరేజ్ వచ్చింది మనకి. టోటల్గా ఒక సైడే కాకుండా టోటల్ అంతా పైన అంతా కూడా స్టోరేజ్ తీసుకున్నారు ఇక్కడ. అండ్ మీకు ఒకసారి ప్లానింగ్ చూపిస్తాను. ప్లానింగ్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు నేను మీకు ఇంటి ప్లానింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇందులో సెకండ్ నెంబరు ఫస్ట్ నెంబర్ అని చెప్పేసి రెండు నెంబర్లు ఉన్నాయి కదా, దాంట్లో ఫస్ట్ నెంబర్ ప్లానింగే మీకు చూపిస్తాను చూడండి. అదే మనం ఇప్పుడు చూడబోయే ఇంటి ప్లానింగ్ అనేది. ఇందులో మనకి స్టార్టింగ్ మనం లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ మనకి స్టెప్స్ వస్తాయి. సో రైట్ సైడ్ అంటే మనకి ఆ పక్కన వెస్ట్కి పక్కన నార్త్కి కార్నర్లో స్టెప్స్ అయితే తీసుకున్నారు. అండ్ తర్వాత ముందుకు వచ్చేస్తాము స్ట్రైట్కి. ఇదంతా హాల్ ఇది. హాల్ ఇప్పుడు అంతా చూసాం కదా 16x12 అన్న, ఇదంతా హాల్ అది. అండ్ ఈ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇదిగోండి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే కిచెన్ ఇచ్చారు. కిచెన్ దగ్గర నుంచి డోర్ వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూము. దాని బ్యాక్ సైడ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో టోటల్ ప్లానింగ్ ఇది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కూడా చూడండి, 2 ఫీట్ సెట్ బ్యాక్ అని చెప్పాను కదా, 2 ఫీట్ సెట్ బ్యాక్ ఇది. అండ్ ఆ చుట్టూరు కూడా స్పేస్ అయితే వదులుకున్నారు. మినిమం మనకి వెళ్తురు వచ్చే విధంగా స్పేస్ అయితే వదులుకున్నారు. ఇందులో 6 డోర్స్ ఉంటాయి, 6 విండోస్ అయితే వస్తాయి. సో ప్లానింగ్ కావాలనుకుంటే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. సో రైట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా మీ సొంత ఇంటికి కూడా ప్లాన్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది, లేదా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది, దాని ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. బయట ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్కే పక్క వాస్తు ప్రకారం ప్లాన్స్ అయితే ఇస్తున్నాము. సో కావాలనుకుంటే కనుక ఈ వీడియో కింద ఉంటుంది కదా, దానికైతే కాంటాక్ట్ అవ్వండి నెంబర్కి. ఇంకా హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్లానింగ్ అనేది ఆ విధంగా అయితే ఉంటుంది. ఇంకా కిచెన్ ఇవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు. సో కిచెన్ ఎంట్రన్స్లో మనం వెళ్తుంటే ఈ ఆర్చ్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది సిఎన్సీ కటింగ్ తోటి. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా లైటింగ్తో అయితే వస్తుంది. ప్రజెంట్ ఇంకా వర్క్ అయితే చేయలేదు, ఇంకా లైటింగ్తో గట ఉంటుంది. బాగుంటుంది హాల్లో కూర్చున్నప్పుడు ఈ వ్యూ అంతా కూడాని. అండ్ కింద స్టోరేజ్ ఇది 8x6x3 సైజులో అయితే ఉంటుంది ఈ కిచెన్ అనేది. ఇక టోటల్గా అంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈస్ట్ వైపు ఒక విండో రావడం జరిగింది చూడండి అక్కడ. అండ్ అదంతా వాల్ యూనిట్ అది, స్టోరేజ్ సంబంధించింది. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూడండి, ఒక 1 ఫీట్ డెప్త్ ఉండి ఇలా టోటల్ అంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది టాప్లో కింద మొత్తం అంతా. అండ్ ఇక్కడ గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఏదైతే కనపడాలి, త్వరగా తీసుకోవాలి అట్లాంటి ఐటమ్స్ ఏంటంటే ఈ గ్లాస్ డోర్స్ లోపల స్టోర్ చేసుకోవచ్చు. అండ్ కింద ఇదంతా కూడా స్టోరేజ్ ఇది. అండ్ మెయిన్ ఇది ఒకటి చూసుకోవాల్సింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ మనకి ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదంతా గ్లాసీ ఇది, లామినేట్ అనేది. ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు, బాగుంది. సో కింద డస్ట్బిన్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఎక్కువగానే తీసుకున్నారు. సింక్ కింద స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్ అయితే వచ్చాయి. ఇంకొకసారి క్లోజ్ చేసేద్దాం ఇవి. అండ్ కింద బాస్కెట్ రైస్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో స్టోరేజ్ అయితే బాగుంది కిచెన్లో మొత్తం అంతా కూడాని. అండ్ ఈ ట్యాప్స్ చూసుకున్నట్లయితే ఇవి మనకి ఎటు కావాలంటే అటు రొటేట్ అవుతూ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి టోటల్ 360 డిగ్రీలు ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇవి ఓరియో కంపెనీ అయితే తీసుకున్నారు. సో కిచెన్ అయితే బాగుంది ఫ్రెండ్స్, సింపుల్గా ఉంది. అండ్ దీనికి ఆపోజిట్లో కనబడుతుంది చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇది. ఈ బెడ్రూమ్ అనేది మనకి 13 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 9x8 వెడల్పుతో రావడం జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇది అంతా కూడా వాటర్ వచ్చేసింది చూడండి. ఒక విండో కూడా తీసుకున్నారు, ఒక చిన్న విండో తీసుకున్నారు. అండ్ టాప్లో అంతా కూడా సీలింగ్ డిజైన్ ఇది సింపుల్గా ఉంది. అండ్ రాయల్ ప్లేట్ డిజైన్ కూడా చేయించారు. ఆ కార్నర్లో చూడండి మనకి ఆ పక్కన వెస్ట్కి సౌత్కి కార్నర్లో బీరువా పెట్టుకోవడం కూడా ప్లేస్ అయితే వదిలేశారు ముందుగానే. అండ్ అదంతా వాటర్ అది. సో మిర్రర్ కూడా తీసుకున్నారు ఇందులోనే. మనకి 2 రూమ్స్లో కూడా మిర్రర్స్ అయితే ఇచ్చేసారు.
సో స్టోరేజ్ అయితే చాలా ఎక్కువగా తీసుకున్నారు ఫ్రెండ్స్. వాటర్ డ్రాప్స్లో చాలా ఎక్కువగా వచ్చింది మనకి. సామాన్లు బట్టలు ఇట్లాంటివి అయితే పెట్టుకోవడం బాగుంటుంది. అండ్ ఇందులో డెప్త్ కూడా మరీ ఎక్కువగా తీసుకోలేదు, ఒక 1 ఫీట్ ఉండేలా చూసుకున్నారు. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇది 4x2 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది. పొడవ వచ్చేసరికి మనకి 6x3 అయితే తీసుకున్నారు. అండ్ ఈ కమోడ్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ అయితే వాడడం జరిగింది. సో చూస్తున్నారు కదా టోటల్ అంతా కూడా మనకి ఎస్ఎస్లోనే తీసుకున్నారు ఈ పైప్ లైన్స్ ఇవన్నీ కూడాని. సో సౌత్ వైపు కూడా మనకి ఇంకొక 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది, మీకు ప్లానింగ్లో చూపించాను కదా ఆ విధంగా అయితే ఉంటుంది. ఇంకొకసారి మనం బయటకి అయితే వెళ్దాము. అండ్ ఈ వాల్ చూడండి, వాల్ మొత్తం అంతా కూడా రాయల్ పెట్ డిజైన్ చేంజ్ చేశారు. ఆ బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో కూడా ఒక సైడ్ ఒక డిజైన్ మాదిరిగా అయితే తీసుకున్నారు ఇక్కడ. సో సింపుల్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడాని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది డిటీసీపీ లేఅవుట్ ఫ్రెండ్స్. ఇది 40 ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి, నార్త్ వెస్ట్ కార్నర్ పెట్టిది. లోన్ కూడా మీకు 80-85% వరకు లోన్ కూడా వస్తుంది మీకు మీ ప్రొఫైల్ బట్టి. సో ఇంక మనం ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసరికి టోటల్గా ఇది మనకి 52 లాక్స్ అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది, నెగోషియబుల్ ప్రైస్ ఇది, మాట్లాడవచ్చు. సో వీడియో కింద డీటెయిల్స్ అన్నీ పెట్టాను ఫ్రెండ్స్, ఫోన్ నెంబరు అన్నీ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ ట్యాప్ హ్యాండ్ కూడా మనకి బయట కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగపడుతుంది, లేదంటే మనకి ఏదైనా బైక్స్ కార్స్ అట్లాంటి వాష్ చేసుకున్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది ట్యాప్ అనేది. సో కొన్ని కొన్ని చోట్ల తీసుకోవట్లేదు బయట అవుట్ సైడ్ ట్యాప్స్ అనేవి. సో మీకు నార్మల్గా చెప్తున్నాను ఇవి తీసుకున్నారని. సో ఇది కూడా హైట్ సరిపోతుంది ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు స్నానాలు చేయడానికి వీలుగా ఉంటుందా లేదని చెప్పేసి. సో ఇది మినిమం 7 ఫీట్ హైట్ ఉంటే చూసుకుంటారు. సో స్నానాలకి గట్ట ఇబ్బంది అయితే ఉండదు బాత్రూమ్ అనేది. సో డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంతేకాదు మీరు కూడా మీ ఇంటికి వుడ్ వర్క్ అనేది చేయించుకుందాం అనుకుంటే మీరు మా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. వుడ్ వర్క్ అనే కాదు, హౌస్ ప్లాన్స్ కావాలనుకున్నా లేదంటే మీది ఏదైనా ఇల్లు అనేది అమ్మాలనుకున్నా కూడా మీరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో కింద అన్ని డీటెయిల్స్ అయితే పెట్టాను, ఒకసారి చూడండి. సో పైకైతే వచ్చేసాము. ఈ చుట్టూరు కూడా చూసుకోండి, అన్నీ కూడా పెద్ద పెద్ద ఇల్లు, హౌసెస్ ఇవన్నీ, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా అన్నీ పెద్ద పెద్ద హౌసెసే. ఫ్రంట్ 40 ఫీట్ రోడ్ ఇది. సో ఇంకా ఈ పక్కన లెఫ్ట్ సైడ్ వెస్ట్ వైపు రోడ్ అయితే లేదు, రోడ్ కూడా వస్తుంది మనకి కార్నర్లోని. అండ్ హైవే రోడ్ కూడా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది. సో అదిగోండి హైవే రోడ్ అనేది, హైవే రోడ్కి చాలా దగ్గర ఇది. అండ్ టోటల్గా పిల్లర్స్ కూడా చూసుకున్నట్లయితే 8 పిల్లర్స్ అయితే వస్తాయి ఇందులోని. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అనేది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, వీలైతే ఒక్కరికైనా షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.